శ్రీకాళహస్తి మున్సిపల్ కార్యాలయంలో మండల లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో మెప్మా మహిళలతో చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి సీనియర్ సివిల్ కోర్ట్ జడ్జ్ గురునాథ్ ప్రసంగిస్తూ, సిబిఐ నివేదిక ప్రకారం ఏటా 1,20,00,000 మంది పిల్లలు అక్రమ రవాణాకు గురవుతున్నారని, వీరిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా ముఠాలు వ్యభిచారాలు దొంగతనం బాలకార్మిక వ్యవస్థను అరికట్టడానికి ప్రజల సహకారం కావాలని కోరారు. మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి మాట్లాడుతూ, మన చట్టంలో చిన్నపిల్లలకు మహిళలకు న్యాయం చేయడానికి చట్టాలు అనేకంగా ఉన్నాయని అన్నారు. వాటిని మహిళలు వినియోగించుకోవాలని కోరారు. ఇప్పుడు కమిషనర్ గారు